వెల్కమ్ బ్యాక్. నియోజకవర్గాల పెంపును ఉభయ సభల్లో గట్టిగా అడ్డుకోవాలని ఏపీ ప్రతిపక్ష నేతలు తీర్మానించుకున్నారు. ఢిల్లీ వెళ్లి ఆజాద్ను కూడా కలిసి ఇదే విషయంపై చర్చించారు. ఇదే ఈ విషయంపై ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు కాంగ్రెస్ నేతలు. ఇక విభజన సందర్భంగా ఇచ్చిన ఈ హామీని నెరవేరుస్తామని చెప్పి వెంకయ్యనాయుడు అన్న విషయానికే కాంగ్రెస్ నేతలు వెళ్లి ఆజాద్ను కలిసి ఇలా కోరటం జరిగింది. దీనికి సంబంధించి ఇవాళ మనం లైవ్ షోలో డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఈరోజు సీనియర్ అనలిస్ట్ తెలకపల్లి రవి గారు ఉన్నారు, అలానే విష్ణువర్ధన్ రెడ్డి గారు బీజేపీ నేత, తర్వాత రవిచంద్ర రెడ్డి గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అలానే విజయవాడ మా స్టూడియో నుంచి ముళ్ళపూడి రేణుకా గారు టీడీపీ అధికార ప్రతినిధి. వెల్కమ్ టు యూ ఆల్ సార్. రవి గారు, అసలు అంటే ఈ నియోజకవర్గాల పెంపు బిల్లును వస్తే ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని చెప్పి కాంగ్రెస్ చెబుతోంది, కానీ ఈ విభజన సమయంలో ఇచ్చిన హామీ కాబట్టి దీన్ని నెరవేరుస్తామని చెప్పి అంటుంది, అసలు ఏంటంటారు? అంటే రాష్ట్రానికి సంబంధించి చాలా సమస్యలు అలాగే ఉన్నాయండి, వాటిని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మొన్న 108 కోరికలు ఇచ్చాడు చంద్రబాబు గారు ఎంపీల సమావేశంలో, అవన్నీ చాలా కాలంగా అలాగే అపరిష్కృతంగా ఉన్నాయి. అప్పుడు ఏదో ప్యాకేజ్ అన్నారు, కానీ ప్యాకేజీ కూడా ఇంకా నిర్దిష్ట రూపం తీసుకోలేదు. అంటే అది రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా కొంత ఆధారపడింది. ఈ నియోజకవర్గాల పెంపు అనేది నిజానికి ప్రాధాన్యత అంశం కాదు, ప్రజలకు సంబంధించి రాజకీయ పార్టీలకు అది ప్రాధాన్యత అంశం. అలాగే కేంద్రం కూడా మాట ఇచ్చింది కాబట్టి అది ఎప్పుడో ముందో వెనక చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి కాంగ్రెస్ ఏ ప్రాతిపదిక మీద ఎందుకు వ్యతిరేకిస్తారో తెలియదు. అంటే ఈ కోరికలు ముందు తర్వాత అనే కోణంలో అయితే తప్పకుండా అందరూ బలపరచవచ్చు, రాష్ట్రానికి రావాల్సింది రావాలని. ఇక రెండోది, వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు ఒకటికి రెండు సార్లు ఈ నియోజకవర్గాలు పెంపు అనేదాన్ని మనం ఏదో గుర్రానికి ముందు అది కడతాం చూడండి, నియోజకవర్గాలు పెరుగుతాయి పెరుగుతాయని ఫిరాయింపులు వాళ్ళని తీసుకున్నప్పుడు కానీ ఇంకొకప్పుడు కానీ ఇది ఒక ముఖ్యమైన ప్రాతిపదికగా ఉంది. మీకు అందరికి కూడా అవకాశాలు వస్తాయి, ఉన్నవాళ్ళు భయపడకండి మీకు అవకాశాలు వస్తాయని వీళ్ళందరూ కూడా చెప్పారు. సో వాళ్ళని అట్టి పెట్టుకోవాలి అంటే తప్పకుండా అది చెప్తూనే ఉండాల్సిన అవసరం ఉంది. నా ఉద్దేశంలో ప్రతిపక్షాలు అడ్డుపడితే ఏం కాదు, కానీ బీజేపీయే అడ్డుపడితే అవుతుంది. ఎందుకంటే బీజేపీకి సంస్థాగతంగా ఒక వైఖరి ఉంది. ఇప్పుడు మనం బలపడలేదు, మనం రాకముందు పెంచితే అవి వైసీపీకో టీడీపీకో పోతాయి, మళ్ళీ టీఆర్ఎస్ పోతాయి, మాకు వచ్చే లాభం ఏంటని నాకు చాలా బీజేపీలో ఒక ముఖ్యమైన అతి ముఖ్యమైన ఒక నాయకుడు నాకు ఒక 7 క్రితమే చెప్పాడు, అమిత్ షాకు కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు చేయదలుచుకుంటే కేంద్రానికి ఏం ఆటంకం ఏం లేదు, అనేక పద్ధతుల్లో చేయొచ్చు, కాంగ్రెస్కు అంత సంఖ్యాబలం కూడా లేదు కాబట్టి వాళ్ళు బలపరచకపోయినా కూడా జరుగుతుంది. కానీ బీజేపీ రాజకీయంగా ఏ అంచనాకి వస్తే దాన్ని బట్టి నియోజకవర్గాల పెంపు లేకపోవడం జరుగుతుంది. అది పాలక పక్షానికి ఎక్కువ మేలు చేస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మందిని తీసుకున్నారు కాబట్టి ఇతర పార్టీల నుంచి వాళ్ళందరికీ కూడా సీట్లు చూపించే అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్ పార్టీకి కూడా వాళ్ళు కాళ్ళు చేయి కూడా తీసుకొని ఇప్పుడు ప్లీనర్ అది ఇది అంటారు, మళ్ళీ కొత్త నియోజకవర్గాలు వస్తే కొత్త అదొక సమస్య. కాబట్టి నేను అనుకుంటే బీజేపీ మీద ఆధారపడి ఉంటుంది. అడ్డుపడితే అమిత్ షా అడ్డుపడగలరు, కానీ రాహుల్ గాంధీ లేదా సోనియా గాంధీ అడ్డుపడితే అదేమీ ఆగేది కాదు. అసలు ఇంతకాలం ఆలస్యం అవుతుందంటేనే బీజేపీ తన వ్యూహాన్ని ఇంకా స్పష్టం చేసుకోలేదు కాబట్టి ఆలస్యం ఇలా చాలా పనుల్లాగా మండలాల విషయంలోనూ ఇంకోటి చేసినట్టు ఇది కూడా వాళ్ళు చేస్తుండేవాళ్ళు. విష్ణు గారు, బీజేపీ అంటే ఏ ఆలోచనతో దీన్ని చేయబోతుందా అడ్డుకోబోతుందా? కాంగ్రెస్ ఎలాగైనా సరే దీన్ని అడ్డుకుంటామని చెప్పింది కాబట్టి మస్ట్గా చేస్తుందా? ఒకటి, రఫ్సా గారు, ఈ నియోజకవర్గాల పునర్విభజన అంటున్నది భారతీయ జనతా పార్టీ అజెండా ఏం కాదు. ఈరోజు విభజన బిల్లులో రాష్ట్రం విభజన చేసినప్పుడు 294 నియోజకవర్గాలు ఉమ్మడి రాష్ట్రంలో బైఫర్కేషన్ జరిగితే ఇక్కడ 119 అటు 175 వచ్చినప్పుడు జిల్లాల పరిధి విస్తరించాలా, తర్వాత నియోజకవర్గాల పరిధి విస్తరించాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక ద్వారా సూచించినటువంటి అంశం. దాంట్లో విభజన బిల్లులో అప్పుడు 2 రాష్ట్రాల విభజన జరిగినప్పుడు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు అడిగారు, అన్ని రాజకీయ పార్టీలు కూడా లేఖలు ఇచ్చిన దానిలో రాశారు మాకు నియోజకవర్గాల పునర్విభజన జరగాలనేటువంటిది. ఎందుకంటే మామూలుగా జరగాలంటే నియోజకవర్గాల పునర్విభజన ఎన్నికల సంఘం ఆదేవారు రాజ్యాంగపరంగా ఇన్నాళ్ళని జనాభా ప్రాతిపదికన జరగాలి. దీనికి మాత్రం విభజన బిల్లులో పెట్టారు, బిల్లు కూడా పాస్ అయింది. ఇప్పుడు విభజన బిల్లులో ఉన్నటువంటి హామీలు అన్నీ కూడా నెరవేర్చండి నెరవేర్చండి అని మనం రోజు మాట్లాడుతున్నాం. దీనికి సంబంధించిన విషయంలో ఒక 3 కీలకమైనటువంటి పార్లమెంటు పరిధి లేకపోయి పాస్ కావాల్సినటువంటి ఉన్నాయి. దానిలో ఒకటి ఏంటంటే విశాఖపట్నంలో గిరిజన యూనివర్సిటీ, అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ, ఈ నియోజకవర్గాల పునర్విభజన సంబంధించి. ఈ నియోజకవర్గాల పునర్విభజన సంబంధించిన కూడా 2 అంశాలు ఉన్నాయి. ఒకటి రాజ్యాంగపరంగా ఆర్టికల్ 370
వన్ సవరించి 2/3 మెజారిటీతో చేయాల్సినటువంటిది ఒక అవకాశం ఉంది, రెండు సింపుల్ క్యాబినెట్ నిర్ణయంతో జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే భారతీయ జనతా పార్టీ యొక్క విధాన నిర్ణయం ఏంటంటే, మేము విభజన బిల్లులో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా నెరవేర్చాల్సిన బాధ్యత మా మీద ఉంది. గతంలో ఉన్నటువంటి విభజన బిల్లు పాస్ అయినటువంటి ఏదైతే ఉందో ఇవన్నీ అడిగినప్పుడు దాన్ని కూడా అడుగుతారు. అయితే ఇక్కడ అంశం ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి ప్రతిపక్ష పార్టీలో ఉన్న సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అది ఈయనొక ప్రబలం కావచ్చు, ఇంకో రకం కావచ్చు పోవచ్చు. వాళ్ళందరికీ అష్యూరెన్స్లు కూడా ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో మాకు మిత్రపక్షం, తెలంగాణలో మాకు మిత్రపక్షం కాదు కదా టీఆర్ఎస్ పార్టీ, అయితే ఇక్కడ ఒకటేందంటే దీని రాజపక్షం దీన్ని రాజకీయ కోణంలో మనం ఆలోచించేటువంటి కంటే కూడా ఈరోజు 2,00,000 నుంచి 2,50,000 వరకు ఒక నియోజకవర్గంలో ఓటర్లు ఉంటారండి. 6 నుంచి 7 మండలాలు ఉంటాయి. ఒక శాసనసభ్యుడు నిజంగా కూడా ఆ అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించేటువంటి పరిస్థితి కానీ అధికార కార్యక్రమాల పరిస్థితి కూడా ఉండదు. ఎమ్మెల్యేలు ఎక్సపేషన్ మెంబర్లుగా మండల పరిషత్తు మీటింగ్లకు వెళ్ళాలి, గ్రామ పంచాయతీలు కూడా వాళ్ళు ఎక్సపేషన్ మెంబర్లు. ఏ గ్రామ పంచాయతీకి వెళ్ళగలుగుతున్నాడు, ఏ మండల పరిషత్తుకు వెళ్ళగలుగుతున్నాడు, ఈవెన్ జిల్లా పరిషత్ మీటింగ్లు కూడా ఎమ్మెల్యేలు పోయే పరిస్థితి లేదు. అంటే పరిధి పెరిగిపోయింది. కాబట్టి 150,000 ఓట్లు ప్రాతిపదికన ఒకవేళ ఉంటే నిజంగా వాళ్ళు పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మా అనంతపురం జిల్లాను తీసుకుని ఒక జిల్లా కలెక్టర్ 400 కిలోమీటర్లు పర్యటన చేయాల్సి వస్తుంది. ఒక బార్డర్ నుంచి ఒక బార్డర్కు 63 మండలాలు, 7 మున్సిపాలిటీలు, 4-5 గ్రామ మున్సిపాలిటీకి సంబంధించిన చిన్న పంచాయతీలు, ఇన్ని 1,100 దాకా గ్రామ పంచాయతీ తిరగలేరు ఇది. కాబట్టి ఈరోజు పరిపాలన సౌలభ్యం కోసం మాత్రమే నియోజకవర్గాలు విభజన జరగాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీకి వ్యూహం ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ నిన్న చెప్పింది, వాళ్ళు ఏంది 2-3 విషయాలు చెప్పారు. విభజన బిల్లులో ఉన్నటువంటి 2-3 హామీలు ఏవైతే ఉన్నాయో అవి మేము నెరవేర్చాలని మేము అంటున్నారు. ఒకవేళ నెరవేర్చిన తర్వాత వాళ్ళు సపోర్ట్ చేస్తారా లేదా సపోర్ట్ చేయరా అనేటువంటిది కూడా క్లారిటీ లేదు. ఏదేమైనా భారతీయ జనతా పార్టీ విభజన బిల్లులో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా నెరవేర్చాలనేటువంటి కృతనిశ్చయంతో ఉంది. ఇది సాంకేతికపరమైనటువంటి అంశం కాబట్టి మనం వేచి చూడాల్సినటువంటి అవసరం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంగా లేఖ రాశారు, దాని లీగల్ సంబంధించిన క్లారిటీ వచ్చింది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు పోయి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు, ప్రధానమంత్రిని అడిగారు, వాళ్ళు మాకు విభజన చేయండి, మాకు పరిపాలన సౌలభ్యం కోసం అని అన్నారు. వాళ్ళ మనసులో ఏముందనేటువంటిది వేరే అంశం. కాబట్టి భారతీయ జనతా పార్టీ విభజన బిల్లులో ఎమ్మెల్యేలు ఒకటే కాదు, విభజన బిల్లులో ఉన్నటువంటి అన్ని హామీలు కూడా నెరవేర్చడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఒక మంచి శుభ పరిణామం కూడా జరిగింది. గిరిజన యూనివర్సిటీను, అదేవిధంగా అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి కూడా వచ్చేటువంటి పార్లమెంట్ సమావేశాలు పెడతామని వెంకయ్యనాయుడు గారు నిన్నే ప్రకటించడం జరిగింది. దానికి కొంత సాంకేతికమైన ఇబ్బందులు ఉన్న కారణంగా కాబట్టి నేను కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ 2 యూనివర్సిటీలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటిని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మళ్ళా ఒక కీలకమైన అంశం ఏంటంటే, చాలామంది ఉద్యోగస్తులు 3 ఏళ్ళకి ఇబ్బంది పడుతున్నటువంటి ఒక కీలకమైన అంశంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఈ భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో, ఒకరు ఆంధ్రలో ఒక తెలంగాణలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు చాలా రోజులకు ఇబ్బంది పడుతున్నారు. నిన్ననే వెంకయ్యనాయుడు గారు 2 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో మాట్లాడి ముఖ్యమంత్రులు కూడా సానుకూలంగా ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా భారతీయ జనతా పార్టీ నుంచి ఉద్యోగుల సమస్య పరిష్కారం చేసినందుకు నేను ధన్యవాదాలు అభినందనలు తెలుసు. విభజన బిల్లులో హామీలు అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ పూర్తి చేసింది. అందులో ఒక అంశం మాత్రమే నియోజకవర్గాల పునర్విభజన అనేటువంటి అంశాన్ని చెప్పి బీజేపీకి మేము భావిస్తున్నాం. రవిచంద్రారెడ్డి గారు, అంటే అన్ని అంశాలను నెరవేరుస్తూ ఉంటున్నారు, అందులో భాగంగానే ఇది కూడా చేస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా వ్యూహం ఉందా, మీరు ఎందుకు అసలు అడ్డుకుంటున్నారు? ముఖ్యంగా మేము అడ్డుకుంటున్నాం అనేదానికన్నా ప్రాధాన్యతలు, ప్రాధాన్యత క్రమంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అత్యంత ప్రధానమైనది ప్రత్యేక హోదా. ఈ ప్రత్యేక హోదా విషయం కోసం దాన్ని మాత్రమే దీన్ని అడ్డంగా లింక్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజ్ అని ఏదైతే దేవతావస్త్రం ప్యాకేజ్ ఏదైతే ప్రకటించారో అది అమలు కాలేదు. ఇక్కడ ప్రత్యేక హోదా ఇవ్వమని ఎంత మొత్తుకుంటున్నప్పటికీ దాన్ని అమలు చేయడానికి ఏమాత్రం సుముఖంగా లేకుండా దాన్ని పూర్తిగా అటకెక్కిచ్చేసామని చెప్పి తెగించి చెప్పిన తీరు ఏదైతే ఉందో దాన్ని కాంగ్రెస్ గ్రహిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఒక్క ప్రత్యేక హోదా కోసం మాత్రమే నియోజకవర్గాల పెంపుని అడ్డుకుంటాం అని కేటగారికల్గా చెప్పడం జరిగింది. అంతేగాని అది విభజన చట్టంలో ఉన్నందువల్ల దాన్ని మేము కంప్లీట్గా ఎప్పటికీ అడ్డుకుంటామని చెప్పట్లేదు. ఈ రోజుకైనా సరే ప్రత్యేక హోదా గురించి ముందు దాన్ని అమలు చేసిన తర్వాత దీన్ని పెట్టమనండి, మేము సమర్థిస్తాం. దాని విషయంలోనే నిన్న 2 రోజుల నుంచి మా ప్రెసిడెంట్ అయిన రఘువీరెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని కలవడం, గులాం నబీ ఆజాద్ గారిని కలవడం, అన్ని విషయాలు పూర్తిగా వివరించి సహేతుకంగా వాళ్ళకి ఏం చేయాలి ఎలా చేసుకుందాం అనేది ఒక అవగాహనతో, ఏదైతే నియోజకవర్గాల పెంపు వల్ల కాంగ్రెస్ కొత్తగా వచ్చే నష్టం ఏం లేదు, కానీ ఇక్కడ సౌలభ్యం కానీ ప్రాధాన్యతలు కానీ మీరు గమనించండి. ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు ఎన్నో విషయాల్లో విభేదిస్తున్నప్పటికీ ఈ ఒక్క విషయంలో నియోజకవర్గాలు పెంచుకుందాం అన్న విషయంలో మాత్రం ఏకమై ప్రయత్నిస్తున్న తీరు, వెంకయ్యనాయుడు గారి ద్వారా కూడా గట్టిగా ప్రయత్నిస్తున్న తీరు మేము అంతా గమనిస్తున్నాం. మరి ఇంత ప్రయత్నం ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు చేయరు అనేది కాంగ్రెస్ పార్టీ ప్రశ్న. అందుకనే మా ప్రాధాన్యత ప్రత్యేక హోదా కాబట్టి దానికోసం కట్టుబడి దీన్ని అడ్డం పెడుతున్నాం.
ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఎందుకంటే ఈ వర్షాకాల సమావేశాల్లో కానీ అడ్డుకోగలిగితే, తర్వాత శీతాకాలం సమావేశాల్లో అడ్డుకుంటే, తర్వాత వాళ్ళు పెట్టినా కానీ అది జరగదు, దానికి సమయం కూడా సరిపోదు. లేదు నిజంగా కానీ వాళ్ళకుంటే రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ లేకుండా మీరు బిల్లుకి కావాల్సిన సవరణ ఏ విధంగా తీసుకొస్తారు? మీరు పెట్టండి, మీరు అన్ని ప్రయత్నాలు చేయండి, బిల్లు పాస్ అవుద్దామో చూద్దాం. సవరణ ఏ విధంగా తీసుకొస్తారు కాంగ్రెస్ పార్టీ కూడా చూస్తుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి 44 మంది ఎంపీలే పార్లమెంట్ లో ఉన్నారని మీరు అనుకుంటుండొచ్చు. దాదాపు 17-18 మంది పార్టీలని కూడగట్టగలిగిన సత్తా కాంగ్రెస్ పార్టీ ఉంది. మీరు ఎన్ని 31 మంది పార్టీలు తాంటగాగుతున్నారు? మీరు అంత మహాబలవంతులుగా 282 సీట్లు మీ ఒక్కరికే వచ్చినప్పుడు మీరెందుకు 31 పార్టీలతో జతగట్టడంతో పాటు ఇక్కడ వైసీపీ కావాలి అంటే సభ్యులు చెప్పండి. మీకు ఎన్డీఏ అలయన్స్ లో ఉన్న తెలుగుదేశం కావాలి, అలయన్స్ పార్ట్నర్ కాకపోయినా వైఎస్ఆర్సీపీ కావాలి, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి కావాలి, అది కాక 31 పార్టీలు కావాలి. మీరు మాకన్నా బలహీనరు ముఖ్యంగా, ఎందుకంటే 282 సీట్లు ఉన్నాయని జబ్బలు తట్టుకుంటే మీరు గతంలో 2 సీట్లకే పరిమితమైన వారు. మీరు అది మాకే సాధ్యం, మేము మళ్ళా ఏ విధంగా ముందుకొస్తాం మీరు చూస్తారు. రేణుకా గారు పూర్తిగా మేము ఉభయ సభల్లో వచ్చినా సరే మేము అడ్డుకుంటాం, ఎందుకంటే ప్రత్యేక హోదావే మా ప్రాధాన్యత అని చెప్పి కాంగ్రెస్ అంటుంది. ఇప్పుడు ఒకటి, ఇది మనకు రాష్ట్ర విభజన అయిన తర్వాత ఏదైతే పునర్విభజన చట్టంలో పెట్టినటువంటి అనేక అంశాల్లో భాగమే ఈ యొక్క డీలిమిటేషన్ అనేటువంటిది. అందులో అంటే సెక్షన్ 26 చాలా కేటగారికల్ గా చెప్పారు, ఏది తెలంగాణలో ఇప్పుడున్నటువంటి 117 సీట్లని 150 సీట్లుగా పెంచుకుంటానికి, అలాగే ఆంధ్రప్రదేశ్ లో 175 ఉన్నటువంటి సీట్లని 225 సీట్లకు పెంచుకుంటానికి మనకి చట్టంలో ఇచ్చినటువంటిది మనకు తెలుసు. ఈ రోజు ఏదైతే జరుగుతుందో దాంట్లో భాగంగానే ఈ యొక్క పునర్విభజన గాని డీలిమిటేషన్ గురించి తప్ప ఈ రోజు అక్కడ ఉన్నటువంటి రవిచంద్రారెడ్డి గారు గాని లేదా కాంగ్రెస్ పార్టీ నిన్న చూశాను ఇక్కడి నుంచి ప్రతినిధులు వెళ్లి అక్కడ రాహుల్ గాంధీ గారిని కలిసినట్టుగా, అంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే ఈ యొక్క బిల్ ఇప్పుడు కాదు, దీన్ని అడ్డంగా పెట్టవలసింది. ప్రత్యేక తరగతి హోదాకి సంబంధించి జీఎస్టీ బిల్ అప్పుడు పెట్టవలసింది, అప్పుడు పెట్టుంటే వీళ్ళ చిత్తశుద్ధి ఏంటో తెలిసేది. ఇవాళ దీన్ని రాజకీయంగా, ఎందుకనంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేనటువంటి పరిస్థితి, మీకు మొన్న చూసాము 2014 ఎన్నికల సమయంలో గాని ఎన్నికల తరువాత గాని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఏపీలో కనుమరుగైపోయినటువంటి పరిస్థితి. కనీసం వాళ్ళు నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు నియోజకవర్గ స్థాయిలో గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు గాని ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారు గాని ఇవాళ బహిరంగంగా బయటికి రానటువంటి పరిస్థితి. ఈ రోజు వాళ్ళందరూ కూడా మనం చూసాం, చాలా మంది ఎంపీలు వాళ్ళందరూ మేము ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీలో లేము, ఏ పార్టీలో లేము అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న 175 మందికి అభ్యర్థులు లేరు కాబట్టి ఇంకా అభ్యర్థుల సీట్ల సంఖ్య పెరిగితే మరింత ఇబ్బంది పడతామనేటువంటిది రాజకీయ పరంగా. బీజేపీ కదా చేయాల్సింది కేంద్రం, వాళ్ళ వైఖరి వాళ్ళ ఆలోచన, కాంగ్రెస్ సరే వాళ్ళ ప్రతిపక్షంగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. బీజేపీని కేంద్రం వైఖరిని తెలుగుదేశం పార్టీ ఎలా చూస్తుంది? ముఖ్యమంత్రి గారేమో 1-2 సార్లు ఎమ్మెల్యేల సమావేశాలు జరిగినప్పుడు పెరుగుతాయి అని ఆయన చెప్తున్నారు, మీడియాలో కూడా అధికారిక లీకులు ఇస్తున్నారు. ఏం జరుగుతుంది రెండు పార్టీల మధ్యలో? ఎందుకు ఈ దాగుడుమూతలు నడుస్తున్నాయి? దీంట్లో దాగుడుమూతలు ఏమి లేదు రవి గారు. ఒకటి, ఇక్కడ అనేక అంశాల్లో ప్రతిదీ ఫాలో అప్ చేస్తున్నాం. ఇవాళ ఇది ఒక్కటే కాదు, నిన్న చూస్తే విద్యాశాఖ మంత్రి గారు ఢిల్లీ వెళ్లారు, ఢిల్లీలో వెంకయ్యనాయుడు గారిని కానీ జవదేకర్ గారు కానీ అందరినీ కలిసి ఇక్కడికి రావాల్సినటువంటి గిరిజన యూనివర్సిటీ గురించి, సెంట్రల్ యూనివర్సిటీ గురించి, అలాగే ఇప్పటికే మనం ప్రారంభించుకున్నటువంటి మిగతా యూనివర్సిటీస్ కి సంబంధించినటువంటి నిధులను కూడా తొందరగా మాకు రిలీజ్ చేయాలి అనేటువంటిది నిన్న అడగటం జరిగింది. అలాగే మొన్న జరిగినటువంటి మా యొక్క పార్లమెంటరీ సమావేశంలో కూడా మా ఎంపీలందరినీ రేపటి నుంచి జరగబోయేటువంటి ఈ పార్లమెంట్ సమావేశాల్లో అనేక అంశాల పట్ల, అది రైల్వే జోన్ కానీ, మాకు రావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ, పోలవరంకి సంబంధించింది కానీ, క్యాపిటల్ ఫండ్ గురించి కానీ, ఈ విధంగా మాకు ఏ విధంగా అయితే మాకు నిధులు రావాలో అన్నిటి గురించి మేము ఫాలో అప్ చేస్తున్నాం. సో ఇది కూడా ఆ విధంగా మేము డీలిమిటేషన్ అనేటువంటిది కూడా చట్టపరంగా రావాల్సింది. ఈ రోజు బీజేపీకి రాజకీయంగా ఇంకా ఏదైనా ఆలోచన ఉన్నదా అనేటువంటి మనము అది ఆ పార్టీకి సంబంధించినటువంటిది. యాజ్ ఫార్ ఎస్ విఆర్ కన్సర్న్, మేము ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి అన్ని అంశాలని కూడా నెరవేర్చాలనేటువంటిది తెలుగుదేశం పార్టీ యొక్క దృక్పథం. కాబట్టి అవి నెరవేర్చుకుంటానికి ఏ విధంగా ఎక్కడ ఎప్పుడు మేము మా యొక్క దీని ప్రకారం గురించి తెలుగుదేశం కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మిగతా రాజకీయ పార్టీలు కానీ ఎవరు అనుమానం చెందాల్సిన అవసరం లేదు. ఒకటి క్లియర్ ఏంటంటే, ఇక్కడ
భారతీయ జనతా పార్టీ విభజన బిల్లుకు సంబంధించిన విషయంలో మేము రెండు ఇప్పటిదాకా డిలే అయిన అంశాలు కూడా చెప్పాము. గిరిజన యూనివర్సిటీ కానీ సెంట్రల్ యూనివర్సిటీ కానీ ఎందుకు పార్లమెంట్లోకి వెళ్ళి పార్లమెంట్లో ఆమోదం పొందాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక వితండ వైఖరుడు కనపడుతుంది. ఏంటంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మా కోడి కూస్తే తప్ప తెల్లాడదని అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో వాళ్లకు కొత్తగా ఎమ్మెల్యేల సీట్లు పెరిగినా లాభం లేదు, నష్టము లేదు, పెరకపోయినా లేదు, నష్టం లేదు. అది ఒక డెస్టార్ట్ అయిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ రేపేమవుతుందో నేను చెప్పలేను. అయితే వీళ్ళు ఒక ప్రతినిధి బృందం ఢిల్లీకి పోయి, ప్రతినిధి బృందం ఢిల్లీకి పోయిన తర్వాత ఆడేదో కలిసి దాని ఏదో మీడియాకి ఇస్తే రెండు రోజులు ప్రచారానికి ఉపయోగపడుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఇది 2018 తర్వాత వీళ్ళకు ఏదైతే ఇప్పటిదాకా మేము రాజ్యసభ మేము రాజ్యసభ అని చెప్పుకుంటున్నారో ఆ రాజ్యసభలో కూడా వీళ్ళకి బలం లేదు. వీళ్ళు చెప్పుకుంటున్నటువంటి 18 పార్టీలు ఏవైతే ఇప్పుడు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు వెళ్తే కలిసినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళు ఎంబడేం లేరు. వాళ్ళకు దాదాపు 8 పార్టీలకు చట్టసభలో ప్రాధాన్యత లేదు, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ. అయితే అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. వాళ్ళు మేము వాళ్ళ వాపును చూసి మేము బలము, బలుపు చూసి వాపు వాళ్ళు ఏదని అనుకుని మాకేం అభ్యంతరం లేదు. అయితే బీజేపీ కన్సర్న్గా ఏంటంటే వీళ్ళకి అడ్డుకునేటువంటి శక్తి ఏ కోశాన కూడా లేదు, వీళ్ళ చేత ఏమీ కాదు. అయితే ఒకటి మేమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి. ఆంధ్రప్రదేశ్లో ఉండేది 3 పార్టీలు అండి, 1 బీజేపీ, 2 తెలుగుదేశం, 3 వైఎస్ఆర్సీపీ. వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏంటంటే ఇక్కడ మొత్తం ఖాళీ అయిపోయింది కాబట్టి మీడియాలో ప్రచారం కోసం మేము ఆపేస్తాం అని చెప్పేసి అనుకుంటున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ 3 దశాబ్దాలు అంటే 30 ఏండ్లు. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా వాళ్ళకు వాళ్ళ మీదనే వాళ్ళకి క్లారిటీ లేదు. ఎందుకు ఆపుతున్నామో తెలీదు, ఎందుకు ఆపమో తెలీదు. కాబట్టి బలం లేని చోట కూడా మేము ఆపగలుగుతామనేటువంటి చెప్పే పరిస్థితికి వచ్చారంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే సీట్లు పెంచాలన్నా పెంచకూడదన్నా కూడా రవి గారు చెప్పినట్లు భారతీయ జనతా పార్టీ ఒకవేళ మేమేదన్నా రాజకీయ కోణాలు ఆలోచిస్తే తప్పులేదు, ఆలోచించడంలో కూడా తప్పులేదు. ఎందుకంటే ఈ 2 పార్టీలు ప్రధాన పార్టీలు ఎమ్మెల్యేలందరినీ కూడా చేర్చేసుకొని వాళ్ళ ఎమ్మెల్యేల కోసమని మేము పెంచాలన్నట్టు అవసరం కూడా లేదు. విభజన బిల్లులో మేము హామీ ఇచ్చాం కాబట్టి దాని కన్సర్న్గా మేము ముందుకు పోతున్నాం. ఒక మాట సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో లేదు, ఉన్న 3 పార్టీలే ఉన్నాయంటే మీరు చూసే అద్దాల్లో డిఫరెన్స్ ఉంది. మీకు మామూలుగా దృష్టి దోషంతో పాటు మీరు ఆ మాటలు మాట్లాడచ్చు, కానీ ఈ రోజుకి 50 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కనీసం 50 నిమిషాల పాటు కూడా మీరు ఇప్పటి వరకే ఆంధ్రప్రదేశ్ని ఏలని రాజ్యం ఏదైనా ఉంది అంటే తెలుగు రాష్ట్రాలు కావచ్చు ఇలాంటి నేను కొంత విషయం ఏదైతే చెప్తాను. ఆంధ్రప్రదేశ్ లో ఎత్తిపోయిందంటే మా ఎమ్మెల్యేలను అందరినీ తీసుకున్న వైఎస్ఆర్సీపీ బలపడిపోయి ఈ రోజు అదే అసలు కాంగ్రెస్ అనుకుంటుండొచ్చు. రాబోయే రాజకీయ పరిణామాలకు ఇంకా 22 నెలల సమయం ఉంది. కాబట్టి మీరు అవహేళనతో మాట్లాడినా అసలైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఇంతవరకు మీరు 1 గంట పాటు కూడా పరిపాలించలేదు. మీకేముంది, వాళ్ళ దేహదక్షిణ వీళ్ళ దేహదక్షిణ మీద 4 సీట్లు సంపాదించుకున్నాం. ఇంకా పోతే పెంపు విషయంలో మేము స్పష్టంగా చెప్పడం జరిగింది, పెంపు విషయానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా లేదు, కానీ ఎప్పుడు ఇస్తాం మా మద్దతు అవసరం ఉండకుండా మీరు పాస్ చేసుకోగలిగితే చేసుకోండి. మేము అంటున్నాం కదా మా మద్దతు అవసరమైనప్పుడు మేము ఇవ్వము. కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలి చర్చలోకి వచ్చింది, మాట్లాడినారు వాళ్ళు పిలవని పేరాటానికి మాకు బలం ఉందని వాళ్ళు 2018 తర్వాత రాజ్యసభలో మీకు లేవు, 17 రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాము, రాజ్యసభలో ఎమ్మెల్యేలు ఒప్పుకున్నారు లేదు, ఒప్పుకోండి బలం లేదని బలపడండి. మీ తప్పులన్నీ సరిదిద్దుకోండి, తప్పులన్నీ సరిదిద్దుకొని బలపడండి. మాకేం బలపడండి, మీరు జాతీయ పార్టీ బలపడండి. మీరు ఆ దిశలో వెళ్ళడం లేదే, మీరు ఆ దిశలో వెళ్ళడం లేదే. ఇది షార్ట్ బ్రేక్ తీసుకుందాం.